Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంతూరులో చంద్రబాబుకు షాక్. అడ్డం తిరిగిన నారావారిపల్లి. టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్యాడ్ టైం నడుస్తోందా? రాజకీయాల్లో 4 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు ప్రస్తుతం ఏది కలిసి రావడం లేదా? ఎన్నికల్లో వ్యూహాలు పనడంలో రాజకీయ చాణక్యుడని ముద్ర ఉంది. కానీ ప్రస్తుతం ఆయన వేసిన ఏ పాచిక పారడం లేదు. దీంతో వరుస బటంలో తప్పడం లేదు. 2019 ఎన్నికల మిగిల్చిన చేదు అనుభవాలను మర్చిపోకముందే ఇటీవల వరుస పరాజయాలు కొంగదీస్తున్నాయి. మొన్న పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ పరువు మొత్తం పోయింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 అంటే 2 చోట్ల మాత్రమే టీడీపీ వైసీపీకి పోటీ ఇవ్వగలిగింది. అందులో మైదుకూరులో స్వల్ప మెజారిటీతో బయటపడిన ఎక్స్ అఫిషియో సభ్యులతో ఆ చైర్మన్ పదవి కూడా పోయింది. తాడిపత్రిలో మాత్రమే జేసీ బ్రదర్స్ గట్టిగా నిలబడడంతో ఒక చైర్మన్ పదవితో ఆనందపడాల్సి వచ్చింది. ఆ చేదు పరాజయాలను మర్చిపోకముందే పరిషత్ పోరు టెన్షన్ పెట్టింది. దీంతో ఫలితాలు ఎలా వస్తాయో ముందే ఊహించిన చంద్రబాబు ఈ ఎన్నికలను బహిష్కరించడమే మేలని పోలట్ బ్యూరో మీటింగ్ పెట్టి మరీ నిర్ణయం తీసుకున్నారు. క్రొత్త ఎస్సీసీ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని, అక్రమాలు అరాచకాలతో అధికార పార్టీ గెలుపొందే ప్రయత్నం చేస్తోంది అంటూ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి టీడీపీలో రాజకీయ తుపాను మొదలైంది. అప్పటికే చంద్రబాబు నిర్ణయంపై అసహనంతో గుర్రుగా ఉన్న సీనియర్ నేతలంతా బహిరంగంగానే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అశోక్ గజపతిరాజు నేరుగా జిల్లా నేతలను పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులైతే ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా చంద్రబాబు సొంత ఊరిలోనూ కూడా ఆయన నిర్ణయానికి షాక్ తప్పలేదు. చిత్తూరు జిల్లా సొంత ఊరైన నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్లు అధినేతకు ఊహించిన షాక్ ఇచ్చారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చేసిన ప్రకటనను వారు ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధర ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. భీమవరం సెగ్మెంట్ పరిధిలో ఆయన ప్రచారం చేశారు. కొద్ది రోజుల క్రిందటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా చంద్రబాబు సొంత గ్రామంలోనే ఇలా తెలుగు తమ్ముళ్లు అధినేత మాటను ధిక్కరించడం నిజంగానే షాక్ అని చెప్పాలి.